అమాసకో పున్నానికో ఇంటి ముఖం చూసేటోళ్ళు కూడా ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు మాత్రం ఇరవై నాలుగు గంటలు ఇళ్ళల్లోనే ఉన్నారు పేలాలు బుక్కుంటా పకోడీలు తినుకుంటా టీవీలు యూట్యూబ్లు చూసుకుంటా గడిపిర్రు ఇక చిన్న పొరల సంగతి అయితే చెప్పవశం కాదు వాళ్ళు బయటికి ఎల్లుడలేదు ఇంట్లోనేమో గాయగాయ చేసుడు ఇక లాక్డౌన్లో ఇంట్లో ఉండి 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 కొందరికైతే మెంటలెక్కినట్టు కూడా అయిందంట బాబా పొద్దుట్లు ఎలాదియాలనో తెలియక లొల్లులు జవడాలు పెట్టుకుంటా టైంపాస్ కూడా చేసిర్రోల్లా అసలు ఆ రెండు వేల ఇరవయో సంవత్సరము ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియకుండానే అయిపోయింది సరే కాని మల్లీశ్వరి ఏడాదిన్నర కిందటి ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నావమ్మ అవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నావు మళ్ళా మల్లీశ్వరి నువ్వు అంటారా ఎందుకంటే చాలామంది లాక్డౌన్లో టైంపాస్ చేస్తే ఇగో ఈ పిలగాడు చూడు రోల్లా ఏం చేసిండో వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది ఓ ఆగా ఆ పాటేంది ఆ పోరడేంది ఆ పోకటి ఏంది ముత్తంత లేడు గాని గంత పెద్ద డుగ్గు డుగ్గుబడి నడుపుతున్నాడేంది అని అనుకుంటున్నారా ఎట్లా నడిపితేనే అట్లా పరేషాన్ అయితే ఆ బండి తయారు చేసిందే ఈ పిలగాడు మరి ఇంకెంత షాట్ కొట్టినట్టు అనిపియాలే అరే అవునంటే ఈ బండి తయారు చేసింది ఈ పిలగాడే ఇది మనకు కనబడుతున్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కాదు ఈ బైకు అంటే ఎలక్ట్రికల్ బైకు పెట్రోల్ అవసరం లేదు బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే అదే రయ్య రయ్యబోతుంది గాలిలో తేలినట్టు ఉరుకుతుంది అయితే ఈ పిలగాని పేరు రాజన్ ఢిల్లీలుంటాడు తొమ్మిదో తరగతి చదువుతుండు అంటే ఉంటాయి అయితే లాక్డౌన్ అప్పుడు అందరు ఇళ్లలో కూర్చొని టీవీలు సినిమాలు చూసుకుంటే టైం పాస్ చేసిరు కదా కానీ ఈ రాజన్ పిలగాడు మాత్రం మెకానిక్ షెడ్ లో కూర్చున్నాడట బండి ఎట్లా నడుస్తుంది ఇంజన్ ఎట్లా పని చేస్తుంది రిపేర్లు ఎట్లా చేస్తున్నారు అగో అవన్నీ కూర్చొని కంట పెట్టుకుంటూ ఉన్నాడు ఇక పెట్రోల్ అవసరం లేని ఒక ఎలక్ట్రిక్ బండి తయారు చేయాలి అని అనుకున్నాడు వల్ల ఇంట్లో ఒక ఖరాబ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉండే దాని సామాన్ కూడా వీకిండు ఇక అక్కడక్కడ తిరిగి కొన్ని సామాన్లు ఏర్కచ్చుకొని ఇగో పెట్రోల్ అవసరం లేని బండి తయారు చేసిండు అయితే ఫస్ట్ సారి తయారు చేసినప్పుడు బండి ఫెయిల్ అయింది కారున్ గుద్దిండు కూడా అయినా మనోడు వెనకడిగా వేయలే ఇంకా మంచిగా తయారు చేస్తా అని రెండో లాక్డౌన్లా ఈ బండి మీదనే ఉండి ఇగో ఇట్లా తయారు చేసిండు ఇప్పుడు ఈ బండి మస్తు మైలేజ్ ఇస్తుంది చూసిర్రా పోరని చేతులు చిన్నయ్య గాని ఒక అద్భుతాన్ని తయారు చేసినాయి కదా తొమ్మిదో తరగతి పోరడు ఇంత పెద్ద ఈ బైకును తయారు చేసిండంటే గ్రేటే కదా మరి శబాషను